ప్రస్తుత కాలంలో చాలామంది జుట్టు సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రావడం, జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలతో బాధపడేవారు రోజు రోజుకి ఎక్కువవుతున్నారు. ఈ సమస్యల నుండి బయటపడడానికి మార్కెట్లో దొరికే అన్ని రకాల షాంపులను నూనెలను వాడుతున్నారు. కొందరు వైద్యులను కూడా సంప్రదిస్తూ ఉంటారు. అయినప్పటికీ జుట్టు సమస్యలు తగ్గకపోవడాన్ని మనం గమనించవచ్చు. అయితే ఆయుర్వేదం ద్వారా జుట్టు సమస్యలన్నింటినీ మనం తగ్గించుకోవచ్చు. అదే గుంట గలగరాకు. ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ప్రసాదించింది. ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో గుంట గలగరాకు ఒకటి. దీనిని భృంగరాజ్, కేశరాజ్ అని కూడా పిలుస్తుంటారు. పూర్వకాలంలో దీనిని ఉపయోగించి కాటుకను కూడా తయారు చేసేవారు. ఈ ఆకును వాడడం వల్ల మనకు వచ్చే అనేక రకాల జుట్టు సమస్యలను తగ్గించుకోవచ్చు. దీనికోసం గుంట గలగరాకు మొక్కలను తీసుకొని శుభ్రంగా కడిగి 4 నుండి 5 రోజుల పాటు ఎండబెట్టాలి. తర్వాత ఒక జార్లో ఎండిన ఆకులను వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల గుంట గలగరాకు పొడిని వేసి అందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగు, కొద్దిగా వేడినీటిని కలిపి జుట్టుకు బాగా పట్టించి 3 గంటల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే అన్ని రకాల జుట్టు సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతేకాకుండా జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా పొడువుగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. ఇందులో పెరుగుకు బదులుగా నిమ్మరసాన్ని కూడా మనం వాడుకోవచ్చు. గుంట గలగరాకు పొడిని తయారు చేసుకోవడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. అలాంటి వారు ఆయుర్వేద షాపులలో లభ్యమయ్యే గుంట గలగరాకు పొడిని వాడచ్చు. దీన్ని ఆన్లైన్లో భృంగరాజ్ పొడి పేరిట విక్రయిస్తున్నారు. దీన్ని వాడుకోవచ్చు. ఇలా తరచూ ఈ పొడిని వాడడం వల్ల జుట్టు సమస్యలు తగ్గడమే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. దీనిని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఒత్తుగా పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.